వరంగల్ పీఠ మండల విశ్వాసులారా, ప్రభు యేసు పేరట మీకు నమస్కారం. మనమంతా భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న రోజులు ఇవి. 2 రోజులుగా మనం ఇంటి పట్టునే ఉంటున్నాము. గృహ నిర్బంధం, స్వీయ కర్ఫ్యూ అంటూ మనం ఇంట్లోనే ఉండి పోతున్నాం. అయోమయం, గందరగోళం, ఇలాంటి పరిస్థితుల్లో దైవ సందేశం వినిపించాలని నేను భావిస్తున్నాను. మీకు ప్రతిరోజు ఒక్కో సందేశాన్ని ఇచ్చి మానవుల తరపున ఓదార్పు, దేవుని తరపున అభయం ఇస్తూ ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మరీ ముఖ్యంగా రేపు మార్చి 25 మంగళవార్త పండుగ. గాబ్రియేలు దేవదూత మరియమాతకు వచ్చి దివ్య సందేశాన్ని ఇవ్వటం, ప్రభు యేసు మరియమాత గర్భంలో ఉదయించటం మన రక్షణకు నాంది. ఇలాంటి శుభ సందర్భంలో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, అభయమిస్తున్నాను. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని పరిస్థితి ఇది. ఎంతో అభివృద్ధి సాధించిన దేశాలే గజగజలాడిపోతున్నాయి. ఇక మాకు ఎదురులేదనుకున్న వారే, మానవులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఈనాడు అల్లాడిపోతున్నారు. కనుక దేవుని చిత్తం ఏంటో కానీ మనం ఈ భయంకర పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో భయపడకుండా, ఎందుకంటే దేవుడి గుదిగో ఈ బైబిల్లో అనేకసార్లు భయపడవద్దు. యోషియా ప్రవక్త 43:1, భయపడవద్దు, నేను మిమ్మల్ని రక్షించాను, మీరు నా ప్రజలు, మీ పేరు నాకు తెలుసు అని అంటున్నాడు. కనుక వరంగల్ పీఠ క్రైస్తవులుగా ఒకవైపు ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం, పరిశుభ్రతను పెంచుకుందాం, కరోనా వైరస్ వ్యతిరేకంగా నివారించవలసిన పద్ధతులన్నీ కూడా ఆచరిస్తాం. అంతేకాకుండా మనం విశ్వాస ప్రజలము, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం మన ప్రపంచం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే భయపడుతుంటే కనుక భయపడకుండా ధైర్యంగా, ఈ ప్రపంచం దేవా నీది, ఈ ప్రజలం మేము నీ ప్రజలం, నన్ను రక్షించావు, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని కాపాడండి అంటూ అందరం ఏ హృదయంతో ప్రార్థిద్దాం. అందుకనే పరిశుద్ధ పాప గారు రేపు 12 గంటలకు వాటికన్ నగరంలో త్రికాల జపం చెప్పి ప్రజలకు దైవ సందేశం ఇస్తారు. ఆ సమయంలో మనల్ని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కలిసి, ఆయనతో కలిసి పరలోక జపం ప్రార్థించమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన దేశంలో 4:30 గంటలకు సాయంకాలము, అక్కడ 12 గంటలకు. ప్రపంచంలోని వారంతా ఏకమై ఏ సమయమైన వారి దేశాలలో కనుక అందరం కలిసి రేపు 4:30 గంటలకు పాపు గారితో కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన, శక్తిగల ప్రార్థనను ఆయనతో కలిసి ప్రార్థించుతాము. అంతేకాదు, రోజంతా కూడా మీరు రేపు పరలోక జపాన్ని ప్రార్థించండి అని సందేశాన్ని ఇచ్చాడు. కనుక మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే, పూజా ప్రార్థనలు కలిసి సమిష్టి పూజాబలిని సమర్పించలేకపోతున్నామంటే ఎంత ఘోరం, కఠోరం. కనుక తక్కువ కాలంలో కలిసి సమష్టిగా సులువ మార్గాన్ని ప్రార్థించలేకపోతున్నాము, జపమాలను సహితం. కనుక ఇల్లే స్వర్గసీమ, ఇల్లే దేవాలయము, గృహమే గుడి అన్న నానుడి ప్రకారం ఇప్పుడు మన ఇళ్లలో, మన కుటుంబాలలో మీరు కలిసి ప్రార్థించండి. సులువ మార్గాన్ని, జపమాలను, దివ్యవాణిలో పూజను చూడండి, ప్రార్థించండి. ఆధ్యాత్మికంగా ఎంత కరువు, ఆధ్యాత్మిక కరువు. కనుక ఈ కరోనా వైరస్ మనల్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందంటే ఇంకా భయమేస్తుంది. కానీ భయపడనవసరం లేదు. ప్రభు చెబుతున్నాడు, మనం మునిగిపోము, మనం నాశనము కాము, ఈ లోకాన్ని రక్షించాడు కనుక తానే రక్షించుకుంటాడు. కానీ అక్కడే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మరీ ముఖ్యంగా ఈనాడు మనం అజ్ఞానం చేత మానవాళ్ళు చేసిన తప్పిదాలను, అవిశ్వాసములు చేసిన పాపాలను మన్నించమని కోరుకుందాం. మన తరపున మన పాపములను, సమస్త మానవాళి పాపములను ఈ లోక పడవ మునిగిపోకుండా కాచి కాపాడమని, ముఖ్యంగా మన దేశాన్ని ప్రధానమంత్రితో కలిసి ఆయన పిలుపు మేరకు, తర్వాత మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు మేరకు మనం లాక్డౌన్లో ఉన్నాము. కనుక అన్ని మూసేసినాం, ఇంకా ఎమర్జెన్సీ ప్రకటిస్తారని అంటున్నారు. కనుక ఏదేమైనా ప్రభువునందు గట్టి నమ్మకం ఉంచి మనమందరం ఏక హృదయముతో
ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఈ సందేశాన్ని పంచుకుంటూ ప్రతిరోజు కూడా ఒకరినొకరు ఓదార్చుకుందాం, ఒకరినొకరికి ఒకరు మరొకరు ప్రోత్సాహం ఇచ్చుకుందాం. కనుక అందరం కలిసి మరి ఏ మాత మనతో నడుస్తుంది నడిపిస్తుంది. కనుక ఆరోగ్య మాతగా మనల్ని అందరినీ రక్షించమని ప్రభు యేసు సిలువ పెన్నుతో, సిలువ అనేది వ్యాక్సిన్ అయి కరోనాకు తన రక్తధారలని ఔషధాన్ని మనకు ఇచ్చి ఈ లోకానంతా రక్షించమని స్వస్థపరచమని ప్రార్థించడం. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించి మీ శ్వాసమును నూరంతలుగా అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.